పేస్ మేకర్ అంటే ఏంటి, ఎందుకు వేయించుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని వేయించుకోవడం వల్ల ఏం బెనిఫిట్ అని అడుగుతుంటారు. పేస్ మేకర్ అంటే ఒక చిన్న బ్యాటరీ లాగా ఉంటుంది, దాన్ని చిన్న సర్జరీ ద్వారా చర్మం కింద ఫిక్స్ చేసి దాంట్లోనే ఉన్న వైర్లని గుండెలో కనెక్ట్ చేసి ఉంచుతారు అన్నమాట. ఈ బ్యాటరీ అన్నది చాలామందికి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు పనిచేస్తుంది. 15 ఏళ్ళు దాని బ్యాటరీ పవర్ తగ్గాక దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఎలాంటి వాళ్ళకి ఇస్తాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొదట గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి చిన్న ఐడియా ఉండాలి. గుండెలో ఒక బ్యాటరీ లాంటిది ఉంటుంది, దాన్ని పేస్ మేకర్ అంటారు, ఆర్ ఎస్ఐ నోడ్ అంటారు అన్నమాట, అంటే సైనోఎట్రియల్ నోడ్. దాని నుంచి రెండు వైర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ అన్నది కిందనున్న రెండు చాంబర్స్కి అందించడానికి కనెక్షన్లు ఉంటాయి. అదొక జంక్షన్ బాక్స్ లాంటి చోటుకు వెళ్తుంది, దాన్ని ఏవీ నోడ్ అంటారు. ఈ జంక్షన్ బాక్స్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడానికి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక చోట జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఒక జంక్షన్ బాక్స్ దగ్గర వరకు వెళ్ళి ఆ జంక్షన్ బాక్స్ నుంచి కిందన ఉన్న కండరాలకి అన్నీ సప్లై చేసి అది దాని పని అది చేస్తుంటుంది. అయితే కొన్ని కారణాల చేత జంక్షన్ బాక్స్ దగ్గర కానీ మెయిన్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఎలక్ట్రిసిటీ హార్ట్కి ఎంత వెళ్ళాలో అంత వెళ్ళకుండా ప్రాబ్లమ్స్ రావచ్చు. దీన్నే హార్ట్ బ్లాక్స్ అంటారు. అంటే ఏవీ నోడ్ దగ్గర ఎలక్ట్రిసిటీ పాస్ అవడంలో ప్రాబ్లం ఉంటే దాన్ని ఏవీ నోడల్ బ్లాక్ ఆర్ ఏవీ బ్లాక్ అని అంటారు. సింపుల్ టర్మ్స్లో దీన్ని హార్ట్ బ్లాక్ అని కూడా అంటారు. కానీ చాలామంది కొంచెం మిస్అండర్స్టాండింగ్, అంటే హార్ట్ అటాక్ హార్ట్ బ్లాక్ ఒకటే కాదా అని. హార్ట్ బ్లాక్ అన్నది ఎలక్ట్రికల్ ప్రాబ్లం, వేరే హార్ట్ అటాక్ అన్నది గుండెకు వెళ్ళే రక్తనాళంలో అడ్డుపడి రక్తం సరిపోకపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. దానివల్ల వచ్చే సడన్గా వచ్చే పెయిన్ని హార్ట్ అటాక్ అంటారు. కానీ హార్ట్ బ్లాక్ అన్నది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది? ఒకటి, పేషెంట్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, సడన్గా కళ్ళు తిరిగి పడడం లేదా హార్ట్ రేట్ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా వీక్గా ఫీల్ అవ్వడం, వంగి ఇలా నించోగానే కళ్ళు తిరిగినట్టుగా అవడము, ఇట్లా కొన్నిసార్లు ఒక సైడ్ పక్షవాతం కూడా రావచ్చు. దీనివల్ల ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈసీజీ చేయడం ద్వారా ఈ ఏవీ బ్లాక్ అన్నది హార్ట్ బ్లాక్ అన్నది డిటెక్ట్ అవ్వచ్చు. ఒకసారి అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోయే టైప్ కూడా ఉంటాయి, వాటిని హాల్టర్ స్టడీ అని, 24 గంటలు బాడీలో ఉన్న ఎలక్ట్రిసిటీని స్టడీ చేసే ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని హాల్టర్ అంటారు. అందులో కూడా కొన్నిసార్లు తెలుస్తుంది అన్నమాట. ఇది డాక్టర్లు తెలుసుకొని ఇది ఏ కారణం చేత వచ్చిందని కొన్ని టెస్టులు చేసిన తర్వాత దీనికి మందుల ద్వారా అది బాగవుదో అని పూర్తిగా తెలిసిన తర్వాత ఈ బ్యాటరీ పద్ధతి అంటే పేస్ మేకర్ని అడ్వైజ్ చేస్తారు. అయితే పేస్ మేకర్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. ఒక పేస్ మేకర్లో బ్యాటరీ నుంచి ఒకే వైర్ వచ్చి గుండెలో ఒక చోట కనెక్షన్ ఉంటుంది. ఇంకో రకంలో బ్యాటరీ నుంచి 2 లీడ్స్ వచ్చి 2 చాంబర్స్లో దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్ అంటారు. అంటే ఈ డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్ సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ కన్నా కొంచెం బాగా పనిచేస్తుంది, అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. అయితే ఇది చిన్న సర్జికల్ పద్ధతిలో చేస్తాము. ఛాతిలో ఎడం పక్క చర్మాన్ని క్లీన్ చేసి చిన్న సర్జికల్ ఇన్సిషన్ చేసి అక్కడ ఉన్న వెయిన్స్లో చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా ఈ ఎలక్ట్రికల్ వైర్స్ని హార్ట్ లోపలికి తీసుకెళ్ళి ఇదంతా ఒక ఎక్స్రే మిషన్లో చూస్తూ అది సరైన పొజిషన్లో ఉండగానే దాన్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఈ బ్యాటరీని కనెక్షన్ పెట్టి ఆ చర్మంలో చేసిన ఊండ్ని నీట్గా సర్జికల్ క్లోజర్ చేసి దాన్ని అతికిస్తాం. ఇదంతా ఎండడానికి 5 డేస్ అలా పడుతుంది. అయితే పేస్ మేకర్ అమర్చిన తర్వాత అంత పని అయిపోయిందని అనుకోకూడదు. పేస్ మేకర్ సరిగా పనిచేస్తుందా లేదా, ఎంత బ్యాటరీ ఖర్చు అవుతుంది, ఇంకెన్నాళ్ళు ఇది పనిచేస్తుంది, ఇలాంటివి తెలుసుకోవడానికి డాక్టర్లు చెప్పిన పద్ధతి ప్రకారం ఫాలోఅప్కి అయితే తప్పకుండా రావాలి. మొదటి వారం రోజుల్లో ఊండ్ హీల్ అవ్వడానికి అవసరమైన కొన్ని మందులు ఇస్తారు. ఆ తర్వాత పేస్ మేకర్ గురించి పెద్ద మందులు అయితే అవసరం ఉండదు. కానీ ఈ పేస్ మేకర్ టెస్టింగ్కి మాత్రం హాస్పిటల్కి యూజువల్లీ ఒక పర్టికులర్ డేలో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మా హాస్పిటల్లో అయితే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ అని పెట్టుకున్నాము, 9 నుంచి 12 వరకు. ఆ టైంలో కంపెనీ నుంచి వాళ్ళు ఒక
ఎక్విప్మెంట్ తెస్తారు. ఆ ఎక్విప్మెంట్తో ఈ పెట్టిన పేస్ మేకర్ సరిగా పనిచేస్తుందా లేదా అన్నది ట్రేస్ చేసి దాన్ని ట్రేసింగ్ అనలైజ్ చేసి మనం చెప్పగలుగుతామన్నమాట. పేస్ మేకర్ పెట్టిన ఒక నెల తర్వాత ఒక టెస్ట్ చేసి ఎంత బ్యాటరీ ఎంత మినిమం బ్యాటరీ ఖర్చుతో పేస్ మేకర్ పనిచేయాలో దాన్ని సెట్ చేస్తాం. దీన్ని ప్రోగ్రామింగ్ అంటారన్నమాట. ఆ తర్వాత ప్రతి 3 నెలలకి మొదటి సంవత్సరంలో టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత ప్రతి ఒక్కొక్క సంవత్సరంకి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ అవసరాన్ని బట్టి చెకప్ చేస్తూ ఉంటాం. చాలామందికి పేస్ మేకర్ అన్నది 10 నుంచి 12 ఏళ్ళు పనిచేస్తుంది. ఈ పేస్ మేకర్లో లీథియం బ్యాటరీ అని ఉంటుందన్నమాట. ఈ బ్యాటరీ తాలూకా డ్యూరబులిటీ అరౌండ్ 10 to 15 ఇయర్స్. 10 to 15 ఇయర్స్లో కొద్దిమందికి 7 ఇయర్స్ అయిన తర్వాత కూడా బ్యాటరీ తగ్గిపోవచ్చు. కొంతమందికి 20 ఇయర్స్ అయినా బ్యాటరీ పనిచేస్తుండే, అంటే బాడీ ఎంత వాడుతుందో దాన్ని బట్టి అది ఇంకా 6 నెలలు ఉన్నదనగానే మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ బ్యాటరీ ఇప్పుడు అయిపోతుంది, దీన్ని మళ్ళీ రీఆపరేషన్ చేయాలా, మళ్ళీ ఇంకోటి కొత్తది ఫిక్స్ చేయాలా అన్నది ముందే తెలుస్తుంది. అందుకే డాక్టర్లకి కాంటాక్ట్లో ఉండి వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం ఎప్పుడు చెప్తారో అప్పుడు హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అయితే పేస్ మేకర్ పెట్టిన తర్వాత కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. సాధారణంగా అడుగుతుంటారు, మేము మైక్రోవేవ్ వాడచ్చా, వాషింగ్ మిషన్ వాడచ్చా, ఎలక్ట్రిసిటీ దగ్గర పని చేయొచ్చా, ఇలాంటివి వాడు. ఇప్పుడు కొత్తగా ఫిక్స్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఫేస్ మేకర్ అన్నీ చాలా సేఫ్ అండి. ఇంట్లో ఉన్న చిన్న అప్లయన్సెస్ అన్నిటిలోని పేస్ మేకర్ ఉన్న పేషెంట్లు సేఫ్గా పనిచేయచ్చు. ఎలాంటి చోట డేంజర్ అంటే పెద్ద లైట్నింగ్ అంటే పిడుగులు పడుతున్నప్పుడు, పెద్ద హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పోల్స్లో అని పనిచేసే వాళ్ళకి, లేదా కొన్ని పాత రకం సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు, అక్కడ ముందుగానే మన సర్టిఫికెట్ చూపించాలి, ఈ పేస్ మేకర్ నాకు అమర్చబడింది అని ఒక చిన్న ఇది చెప్తే వాళ్ళు స్పెషల్ టెస్టింగ్లో చెక్ చేస్తారు. లేదంటే రొటీన్గా చేసే సెక్యూరిటీ చెక్లో కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు. ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పేస్ మేకర్ ఉన్న పేషెంట్లు ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళొచ్చా, ఇదొక ఇష్యూ అండి. పాత రకం మోడల్స్లో ఎంఆర్ఐకి పేస్ మేకర్ ఉన్న పేషెంట్లకి అలౌ చేయం. అంటే సపోజ్ ఒక 3 ఏళ్ళ కిందట పేస్ మేకర్ వేసామనుకోండి, ఈరోజు మీకు ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది మీ స్పైన్ చూడడానికి. అప్పుడు రేడియాలజీ డాక్టర్లు అడుగుతారు ఈ పేస్ మేకరు ఎంఆర్ఐకి తగినట్టు అంటే తట్టుకుంటుందా లేదా అని. చాలా పాత మోడల్స్ అయితే ఎంఆర్ఐకి సరిగా ప్రాబ్లం తెచ్చే టైప్ ఉండేవి. ఇప్పుడు ఎంఆర్ఐకి కూడా కంఫర్టబుల్గా ఉండేవి, అంటే ఎంఆర్ఐ చేసిన ప్రాబ్లం లేని పేస్ మేకర్లు కూడా వస్తున్నాయి. ఇంకోటి సాధారణంగా పేషెంట్లు అడిగే డౌట్ ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది. చిన్న మోడల్ అంటే అన్నిటికన్నా సింపుల్ మోడల్ నియర్లీ 80,000 నుంచి 1 లక్ష రూపీస్ అవుతుందండి. కొంచెం మంచి మోడల్స్ అంటే 2 చాంబర్స్లోని వైర్లు పెట్టి మంచి కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉన్నవి ఈవెన్ 3 లక్షల వరకు ఉంటుంది. దీన్ని పర్మనెంట్ పేస్ మేకర్ అంటారు. ఇది అత్యవసరమైతేనే డాక్టర్లు అమర్చుతారు. అమర్చిన తర్వాత చిన్న మినిమం జాగ్రత్తలు తీసుకొని దాన్ని పాటించడం వల్ల పేషెంట్ హెల్త్ చాలా బాగుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే కాంపిటేటివ్ గేమ్స్లో ఎక్కడైతే పెద్ద హార్డ్ వస్తువులు వచ్చి తగులుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడినప్పుడు వికెట్ కీపర్ బాల్ ఆయనకి ఛాతికి